హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మన ఆంధ్ర స్టైల్లో మంచూరియా చేస్తున్నానండి. అది కూడా చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది. డీప్ ఫ్రై చేస్తాం కానీ ఇంట్లో చేసుకునేది కాబట్టి హెల్తీగా ఉంటుంది అంటున్నాను. ముందుగా దీనికోసం అని చెప్పి, ఒక కప్పుడు క్యాబేజ్ తురుము, ఒక కప్పుడు క్యారెట్ తురుము, ఒక రెండు బంగాళదుంపలు, ఒక రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల మసాలా పౌడర్, ఒక స్పూన్ పెప్పర్, ఇంకా సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇంకా ఐదు స్పూన్ల మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు, ఎందుకంటే జారుగా అయిపోతుంది. మనకి మంచూరియా అనేది మెత్తగా ఉండి త్వరగా డీప్ ఫ్రై అవ్వదు, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మధ్యలో పేలిపోయి బయటకు వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి మనం ఈ విధంగా బౌల్స్లో చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇప్పుడు నూనె వేడైందో లేదో చెక్ చేసుకుని తర్వాత ఇందులో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సాసుల కోసం అని చెప్పి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక రెండు స్పూన్ల సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఇంకా మూడు స్పూన్ల టమాటా కెచప్, ఇంకా ఒక స్పూన్ చిల్లీ సాస్, ఇంకా ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రేకలను వేసుకొని అది జస్ట్ 5 సెకండ్స్ వరకు కుక్ చేసి తర్వాత అందులో మనం ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు ఇంకా 4 పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా జస్ట్ సాఫ్ట్గా ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఈ సాసేజెస్ ఉన్నాయి కదండి, వీటిని కూడా వేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవనిచ్చి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని థిక్గా అవ్వే టైంలో మనం కార్న్ఫ్లవర్ని ఒక 3 స్పూన్లు తీసుకొని అందులో ఒక 5 స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇది థిక్గా అయినప్పుడు సాసేజ్ అన్నది అప్పుడు ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా వేసుకొని ఇంకొక 1/2 కప్పుడు వాటర్ వేసుకొని మనకి కొంచెం బబుల్స్ వచ్చి దగ్గరికి గ్రేవీ అన్నది దగ్గర పడే టైంకి మనం మంచూరియా అన్నది యాడ్ చేసుకోవాలి. మంచూరియా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. తర్వాత దీన్ని హై ఫ్లేమ్కి టర్న్ చేసేసి మనం చేత్తో ఒకసారి కళాయిని అన్నది కదపాలి. మనం ఎట్టి పరిస్థితిలో కూడా గరిట అన్నది పెట్టకూడదు, ఎందుకంటే మంచూరియా అన్నది విరిగిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ సాసేజ్లో కొంచెం 1 స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దించే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించేసి మీకు నచ్చిన కెచప్తో కానీ లేదంటే ఉత్తి ఆనియన్స్తోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక ఒక్కసారి చేశారంటే మీ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మూత పెట్టిన తర్వాత 2 మినిట్స్కి మించి ఉంచారంటే మొత్తం వాటర్ అన్నది ఈ సాసేజెస్ అన్నీ పీల్చేసుకొని మంచూరియా అనేది మెత్తగా అయిపోతుంది. అసలు మనం స్పూన్తో ఇంకా గులాబ్ జామ్ ఎలా తింటాం అలా తింటాం తప్ప చేతికి అన్నది మనకి రాదు, అందుకని చెప్పి ఇదొకటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఈ గ్రేవీ అన్నది కూడా ఎక్కువ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి వెజ్ ఫుడీస్ ఆర్జేవై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.